ఈనాటి దివ్య పూజా పదని సమర్పించిన వారు వేమ రవీందర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలో దైవాశీర్వాదం కొరకు వెంకటమ్మ ఆవిడ అడివయ్య పెంటేష్ కుమార్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఎం ఫాతిమరాణి బేగారి సుప్రజ మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా దేవుని ఆశీర్వాదము మరియు అప్పు సమస్యల నుంచి విడుదల కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్రెడ్డి శోరమల కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి కొరకు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడుకుంటున్నట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు సిస్టర్ శాంతా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యము మానసిక ప్రశాంతత కొరకు ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లుద్దయ్య శోరమ్మ శౌరీలమ్మ చిన్నమ్మ జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పి వెంకటేశ్వరరావు పాపశాపాలు పితరుల పాపశాపాల నుండి విడుదల రక్షణ భార్యాభర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు రితిక నిహారికకి దేవుని కాపుదల బంగారు భవిష్యత్తు కొరకు భువనగిరి మార్కు ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము మరియు నైరా బంగారు భవిష్యత్తు కొరకు వినోద్కి గవర్నమెంట్ ఉద్యోగం కొరకు మీనాకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత మీనా కోర్టు కేసులో ఉన్నట్లుగా ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము చేస్తున్న పనిలో దేవుని దీవెనల కొరకు దడల ప్రేమకరణ జీవితంలో స్థిరపడినట్లుగా మంచి ఉద్యోగము మంచి జీవిత భాగస్వామి కొరకు లీహానికి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా టి ఫ్రాన్సీనా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము మురళీ బంధకాలన్నింటి నుంచి విడుదల కొరకు పి బాబురావు మిసెస్ పి రత్నం కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సమస్యల నుంచి విడుదల కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా డి ప్రసాద్ కుటుంబం కృతజ్ఞతగా డి శిరీష మంచి ఉద్యోగము మంచి జీవిత భాగస్వామి కొరకు డి ప్రవీణ్ కు పిఆర్ వచ్చినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా డాక్టర్ కోరా జయరాజు ఆత్మశాంతి కొరకు స్వాతి ప్రవీణ్ మంచి జీవిత భాగస్వామి కొరకు కళావతి మంచి ఆరోగ్యము ఆరాధ్య ఏంజల్ మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు శోభారాణి షోరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుమార్తె మంచి జీవిత భాగస్వామి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు జూబిలీ స్వస్థత మహాసభలు మరియు పెంతకోస్త మహోత్సవం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి వ్యక్తిపై దేవుని దీవెనల కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి విన్నెల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. దేవుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వశ్రీ సభ పరమ పవిత్ర త్రిత్వైక మహోత్సవాన్ని కొనియాడుతుంది. మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం విశ్వసించేటువంటి ప్రభువు త్రిత్వవంతుడై ఉన్నాడు. ఆ ప్రభునిలోనే మన ఉనికి,
మన సమస్తము ఉందనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు ఎరుకు పరిపరవలసినటువంటి విషయం ప్రియ విశ్వాసులారా, ఈ పరిశుద్ధమైనటువంటి పండుగను కొనియాడేటువంటి సందర్భంలో త్రిత్వవంతుడై ఉన్నటువంటి దేవుడు ఏ విధంగానైతే అనాది నుండి మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఇక ముందు కూడా మనల్ని రక్షించి ఆశీర్వదించాలని నూతన ఇజ్రాయేలు ప్రజలైనటువంటి మనందరము, నూతన యెరూషలేమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి చేరుకునే వరకు ఆ ప్రభుని తోడ్పాటు మనందరికీ అనుగ్రహించబడాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో మనసారా ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాటి నుండి మనందరము కూడా పునీతుడైనటువంటి అంతోని వారి నవదిన ప్రార్థనలు కూడా మనం ప్రారంభిస్తూ ఉన్నాం. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆయన వేడుదల ద్వారా మన కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తొలగిపోవాలని, ఆ దయగల దేవుడు మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించాలని ఈ దివ్య బలి పూజలు వేడుకుందాం. చేసినటువంటి తప్పిదాల నిమిత్తమై, పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసు క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితృ యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రి అయిన సర్వేశ్వర, సత్యవాక్కు అయిన నీ కుమారుని, పరిశుద్ధత్వ ప్రధాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమరహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించుతివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడు అని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మా అందరికీ దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు మన తప్పిదనముల కొరకు
గాయపడెను. మొదటి పఠనం యెషయా గ్రంథం అధ్యాయం 52 పరిశుద్ధ వచనంలో 13వ వచనం మరియు 53వ అధ్యాయం 12వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథం అధ్యాయం 52 పరిశుద్ధ వచనములో 13వ వచనం మరియు 53వ అధ్యాయం 12వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయం బడయును, అతడు ఘనుడైన ప్రశంసలు అందుకొనును. జన సమూహంలో అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపం తాల్చి ఉన్నందున నరుని వలె కంపింపడయ్యెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిర్చేష్టులగుదురు. వారు పూర్వం కని విని ఎరగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులనెవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగేనని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తం వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసు ఏమీ అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టేనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదనముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరెను. మనమందరం గొర్రెల వలె దారి తప్పితిమి. అందరం మన త్రోవన మనం వెళ్ళిపోతిమి. కానీ ప్రభు మనందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయిన అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్య స్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలె, ఉన్ని కత్తరించబడు గొర్రె వలె మౌనంగా ఉండేనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యంగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకం నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధం ఆడకున్నను అతనిని దుష్టుల ప్రక్క పాతి పెట్టిరి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నారు, అయినను అతనిని బాధ భరితుని చేయవలననియే నా సంకల్పం. అతని మరణం పాప పరిహార బలి అయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పమును నెరవేరును. బాధలు ముగియాగా అతడు మరలా ఆనందం చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదనములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. పెక్కు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారం కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్ప వానినిగా చేయుదును, అతడు గనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు ఒకే ఒక బలిని సమర్పించెను. రెండవ పఠనము
పునీత పౌలు హేబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనము వరకు. పునీత పౌలు హేబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనము వరకు. క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను, తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రథమమున ఆయన ఇట్లు చెప్పెను, ఆ దినములు కడచిన తరువాత వారితో నేనొక నిబంధన చేసుకొందును, నా శాసనములను వారి హృదయములందు ఉంచుదును, వారి మనసులపై వ్రాయుదును. తరువాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇక ఎంతమాత్రము జ్ఞాపకం ఉంచుకొనను అని పలికెను. కనుక ఇక క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరం లేదు. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించదుమని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము. కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతో, స్వచ్ఛమగు నీటితో, కడుగబడిన శరీరములతో, గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపి ఉంచుకొందము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పొందినాలో క్రీస్తు ప్రేమ అలలాయకు సిందినాలో క్రీస్తు ప్రేమ ఎన్నాళ్ళకు పరుల పొందినాలు ఆత్మ సంతోషము ఆత్మను పొందినాడు క్రీస్తు వాక్యం లా ప్రభు మీతో ఉండనుగాక నీ ఆత్మతో ఉండనుగాక నీ యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభు మీకు మహిమ కలుగునుగాక. గోస్పెల్ అకార్డింగ్ టు జాన్ chapter 3 verses 16 to 18 యోహాను సువార్త 3వ అధ్యాయము వాక్యము 16 నుంచి 18 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందకు నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని గండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించేవాడు గండింపబడడు, విశ్వసింపమని వాడు గండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున
అతడు విశ్వసించ లేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగును గాక. ప్రభుని యందు పూజ్య గురువులు, ప్రియులగు సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో మనందరము ఆలకించినట్లుగా ఈనాడు యావత్ తల్లి స్త్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని ఘనంగా సంతోషంగా కొనియాడుతూ ఉంది. ఈ శుభ సందర్భంలో ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియులగు దేవుని బిడ్డలారా, మనం విశ్వసించే దేవుడు ఒకే దేవుడు. ఒకే ఒక్క దేవుణ్ణి మనం ప్రతిరోజు ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. నేను ఒక్కడినే, నేను తప్ప మరి యొక్క దైవం, మరి యొక్క దేవుడు లేడు అని ప్రభు అయినటువంటి దేవుడే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో మోషే ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 2-3 వచనాలని ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క విషయం మనకు బోధపడుతూ ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2-3 వచనములు, ప్రభు అయినటువంటి దేవుడు ఆనాడు మోషేకు 10 ఆజ్ఞలను అనుగ్రహిస్తూ మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, నేను ఒక్కడినే దేవుణ్ణి, నేను తప్ప ఇంకా వేరే ఏ దైవము లేదు, మీరు కొలవకూడదని. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాటను మనం మరల అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనములో పౌలు గారి ద్వారా ఆనాటి విశ్వాసులకు బోధించేటువంటి క్రమంలో ఈ మాట మనం వింటూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో అందరూ కూడా చదువుకుందాం. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే, మనమందరము ఆయన బిడ్డలమే. మోషేతో చెప్పినటువంటి ప్రభు, నేను ఒకే ఒక్క దైవాన్ని, నేను తప్ప మరి యొక్క దైవం లేనే లేడు అని చెప్పినటువంటి ఆ దేవునిలో పునీత పౌలు గారు చెప్తున్నాడు, మనందరము కూడా సంచరిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాము. ఇంకా చివరిగా చెప్పేటువంటి మాట, మనందరము ఆయన బిడ్డలమే. అంటే పౌలు గారి యొక్క మాటలో మనం అర్థం చేసుకోవలసిన సత్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమస్త విశ్వమంత కూడా ప్రభునిలో ఉంది. ఈ సమస్త విశ్వమంత కూడా దేవునిలో మిళితమై ఉంది. ఆ మిళితమై ఉన్నటువంటి ఆ ప్రభులో ఉన్నటువంటి ఆ లోకంలో, ఆ విశ్వంలో మనందరము సంచరిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. చివరికి మనందరం కూడా ఆ ప్రభుని బిడ్డలమే. అయితే ఈరోజు పండుగకి, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయాలకి ఏమైనా ఒక కనెక్షన్ ఉందా అని మనం ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, ఎప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క ప్రభువు, సమస్త విశ్వాన్ని తనలో మిళితం చేసుకున్నటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుడు త్రిత్వవంతుడై ఉన్నాడు. త్రిత్వవంతుడై ఉన్నాడు అనేటువంటి మాటకి మనం సరైనటువంటి అర్థాన్ని ఈరోజు ఈనాటి దివ్య బలి పూజ ద్వారా తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు మనం సత్యోపదేశ సంక్షేపాన్ని ఆలకించినప్పుడు సిస్టర్స్ కానీ ఉపదేశులు కానీ ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ మనకు బోధించినప్పుడు మనం తరచుగా ఎదుర్కొనేటువంటి ప్రశ్న ఇది. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎంతమంది దైవాలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. పిల్లలందరూ కూడా చెప్తూ ఉంటారు, కొన్నిసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ముగ్గురు దేవుళ్ళండి అని. ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఒకే దేవుడు అని.
ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఇద్దరు దైవాలు అని. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఈ సత్యోపదేశ సంక్షేపానికి చెందినటువంటి ఎగ్జామ్కి వెళ్ళాడు. అక్కడ ఫాదర్ గారు, అదేవిధంగా బ్రదర్ గారు, డేకన్ బ్రదర్ గారు ఇద్దరు కూడా కూర్చుని ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ వచ్చిన వెంటనే ఆ పిల్లవాడిని అడిగారు ఎంతమంది దైవాలు ఉన్నారని. ఆ పిల్లవాడు తడుముకోకుండా ఒకే ఒక దేవుడు ఉన్నాడని. అప్పుడు ఫాదర్ గారు, అసలు ఈ వ్యక్తి కరెక్ట్గా చెప్తున్నాడా లేకపోతే డౌట్తో చెప్తున్నాడా తెలుసుకుందామని చెప్పి ఆయన గద్దిస్తూ మరల అడుగుతున్నాడు, ఏంటి ఎంతమంది దైవాలు, ఒకటే దైవం అని గట్టిగా ప్రశ్నించాడు. దానికి ఆ బాలుడు ఒకవేళ తప్పు చెప్పానేమని చెప్పి, లేదండి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారన్నంట. మరలా ఫాదర్ గారు, కరెక్ట్గా నా కళ్ళలోకి చూసి చెప్పు, ఒకరా ఇద్దరా లేకపోతే ఇంకా ఎక్కువ మందా అని మరలా ప్రశ్నించినప్పుడు ఆ బాలుడు అన్నాడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారన్నాడు. చివరికి ఫాదర్ గారు, ఆ వ్యక్తి నేను ఏం బోధించాను, నువ్వు ఏం చెప్తున్నావు అని చెప్పి తిట్టి తిరిగి పంపించేస్తూ ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ బాలుడిని మిగిలినటువంటి తోటి బాలబాలికలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఏ ప్రశ్న వచ్చింది, ఏం సమాధానం చెప్పామని. అప్పుడు ఆ బాలుడు చెప్పాడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని అడిగారు, మొదటిసారి నేను ఒక దేవుడు అని చెప్పాను, ఫాదర్ గారు సాటిస్ఫై అవ్వలేదు. మరలా రెండోసారి అడిగారు, నేను ఇద్దరని చెప్పాను, ఇద్దరని చెప్పినా కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేదు, మరి నువ్వేం చెప్పావు, ముగ్గురు దేవుళ్ళని. అప్పుడు ఆ బాలుడు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, నేను ముగ్గురని చెప్పినా కూడా సాటిస్ఫై అవ్వలేదు, మీరు నాలుగు పది అని చెప్పినా సాటిస్ఫై అవుతారంటే నాకు అనుమానంగానే ఉందని చెప్పి ఆ వెళ్ళిపోతున్నాడు ఆ బిడ్డ, ఆ చిన్నారి బాలుడు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారు, చిన్నప్పుడు మనం ఈ ప్రశ్నను తరచుగా ఎదుర్కొంటూ ఉన్నాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే మనం విశ్వసించేటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు, కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. ఒకే దేవుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. ఇది ఎలా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన కుటుంబంలోనే ఒక తల్లిని తీసుకుందాం, లేదా ఒక తండ్రిని తీసుకుందాం. ఒక తండ్రి వాళ్ళ యొక్క బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు, తన భార్యకు భర్తగా ఉన్నాడు, తాను పనిచేసేటువంటి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉన్నాడు, లేదా ఒక కంపెనీలో ఒక మేనేజర్గా ఉంటూ ఉన్నాడు, ఒక ఉద్యోగిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఒకే వ్యక్తి మూడు బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు, సమయం బట్టి, సందర్భాన్ని బట్టి తన భార్యకు ప్రేమను పంచుతూ ఉన్నాడు, తన బిడ్డలకి అనురాగాన్ని పంచుతూ ఉన్నాడు, ఒక ఉద్యోగిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు కూడా అంతే. ఒకే దేవుడు త్రిత్వవంతుడై వివిధ సందర్భాల్లో ఆనాటి పరిస్థితులను బట్టి ఆయన తండ్రిగాను, కుమారుడుగాను, పవిత్రాత్మ సర్వేశ్వరుడుగాను మనకు తన యొక్క అనుగ్రహాలని ఆశీర్వాదాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒకే దేవుడు ఎలా త్రిత్వవంతుడై ఉన్నాడు అంటే, ఆయన పూర్వ నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ ప్రభువు ఇజ్రాయేలు ప్రజల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. తనను ఆరాధించి, తనను కనుగొని, తనకు మొక్కి, తనకు వారి యొక్క మొరను, బాధను, వేదనను వ్యక్తపరిచి ఆయనకు ప్రార్థన చేసినటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నాడు. కావుననే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోషే నాయకత్వంలో వాగ్దత్త భూమికి చేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్రమంలోనే ఆ ప్రభు అయినటువంటి దేవుడు వారికి అడ్డుగా వచ్చినటువంటి సముద్రాన్ని సైతం రెండుగా చీల్చాడు. ఎడారిలో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు చల్లని చూపు చూశాడు. ఆకలిగొని ఉన్నప్పుడు మన్నాను కురిపించాడు ఆకాశము నుండి, దప్పిగొని ఉన్నప్పుడు రాతి నుండి జలాన్ని ఉద్భవించేలా చేసి వారి యొక్క దప్పికను తీర్చాడు. ఈ విధంగా ప్రభు అయినటువంటి దేవుడు పూర్వ నిబంధన గ్రంథంలో సృష్టికర్తగా అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ వడంబడిక చేసుకుని మోషే నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలందరినీ వాగ్దత్త భూమికి చేరుస్తూ ఉన్నాడు. ఆ తదనంతరము వారి శత్రువుల నుండి అనేక సందర్భాల్లో ఇజ్రాయేలు ప్రజల్ని రక్షించి వారికి 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఇది ఒకే దేవుడు త్రిత్వంలో మొదటి వ్యక్తిగా, సృష్టికర్తగా దేవుని యొక్క అనుగ్రహాలను, ఆనాడు తన యొక్క అనుగ్రహాలను ఇజ్రాయేలు ప్రజల మీదను, ఆనాటి ప్రజలందరి మీదను కూడా కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇక రెండవ వ్యక్తిగా, అదే ప్రభువు కుమారుడుగా,
క్రీస్తుగా మెస్సయగా అభిషిక్తుడుగా మరలా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పూర్వ నిబంధన గ్రంథంలో పరలోకం నుండి ప్రభు అయినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలు నడిపించిన రీతిన రెండవ భాగంలో దేవుడు తన ప్రేమను కుమ్మరించలేదు. ఇక్కడ క్రీస్తువుగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. మరియమ్మ గర్భాన ఈ మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి వాక్యాన్ని బోధించి దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను ఆనాటి ప్రజలందరికీ వివరించి చివరికి ప్రభునటువంటి యేసు క్రీస్తు సిలువలో మనందరి కోసం రక్తం దారపూస్తూ ఉన్నాడు. మూడవ నాడు పునరుత్థానమై మరలా మోక్షారోహణం అవుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇక మూడో భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ అదే దేవుడు ఆదరణకర్తగా వస్తున్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడిగా ఆనాటి శిష్యుల మీదను ఆయన దిగివచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసి స్త్రీ సభను నడిపించడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ లోకానికి వస్తున్నాడు. ఈ విధంగా ప్రియదేవుని బిడ్డలారా, ఒకే దేవుడు మూడు భాగాలలో మూడు విధాలుగా తన యొక్క ప్రేమను, తన యొక్క కరుణను ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా కుమ్మరించాడు. ఇప్పుడు మనందరినీ ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడే నడిపిస్తూ ఉన్నాడు మూడో వ్యక్తిగా. ఈ విధంగా ఒకే దేవుడు త్రిత్వవంతుడై ఉన్నాడు. తండ్రి బిడ్డలకు అనురాగాన్ని పంచినట్టు, భార్యకు ప్రేమను పంచినట్లు, అదేవిధంగా ఒక ఉద్యోగిగా తన యొక్క విధులు నిర్వర్తించినట్టు ప్రభునటువంటి దేవుడు సృష్టికర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా మానవుల మీద తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ స్వభావం? ఇది కూడా మనం చిన్నప్పుడు సత్యోపదేశ సంక్షేపణ నేర్చుకున్నాం, క్యాటకిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్. అందులో ఏం వివరించబడింది? ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురైనప్పటికీ కూడా వీరికి ఒకే స్వభావం ఉంది, ఒకే చిత్తం ఉంది, ఒకే జ్ఞానం ఉంది, ఒకే శక్తి ఉంది. వీరు ఎప్పుడూ కూడా ఆ పవర్ కోసం, అధికారం కోసం కొట్లాడుకోలేదు. తండ్రి తన కుమారుని పంపించి తన కుమారుడు పునరుత్థానమై మోక్షారోహణమైన తరువాత తన కుడి పార్శ్వమున కూర్చుని ఈ సకల జాతి జనులందరినీ కూడా నడిపించమని, వీరందరినీ కూడా చూసుకునేటువంటి బాధ్యతను ఆ ప్రభునటువంటి దేవుడు తన కుమారునికి ఇస్తూ ఉన్నాడు. దెర్ ఇస్ నో పవర్ షేరింగ్. ఇదిగో నువ్వు ఈ భాగానికి చెందినటువంటి ప్రజలు చూసుకో, నేను ఈ భాగానికి చెందినటువంటి ప్రజలు చూసుకుంటాను, లేదా ఈ దేశాలకు చెందినటువంటి ప్రజలు నువ్వు చూడు, ఈ దేశాలకు చెందినటువంటి ప్రజల్ని నేను పరిపాలిస్తాను అని చెప్పి దేవుడు తన కుమారుతో చెప్పలా. ఇది మన అపొస్తల కార్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభునటువంటి యేసుక్రీస్తు మోక్షారోహణమై కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత అందరినీ పరిపాలించడానికి తన తండ్రి ఆ శక్తిని కుమారుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, ఈ స్త్రీ సభ నడిపించడానికి, ఈ స్త్రీ సభ యావత్తును కూడా పరలోక రాజ్యం వైపు నడిపించడానికి పవిత్రాత్మ సర్వేశ్వరునికి పూర్తి అధికారాలు తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు ఇద్దరు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరు ముగ్గురు ప్రేమతో ఉన్నారు, అధికార దాహం వీళ్లలో లేదు, ఆడంబరాలనేవి వీళ్లలో లేవు. వీరు ముగ్గురు కూడా ఒకే చిత్తాన్ని, ఒకే జ్ఞానాన్ని, ఒకే దైవ స్వభావాన్ని కలిగి ఉండి మనందరికీ ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ త్రిత్వవంతుడైనటువంటి దేవుని గురించినటువంటి పరమరహస్యాలు మనం తెలుసుకోవడం కొంచెం కష్టంతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా, అందుకు మన జ్ఞానం సరిపోయినప్పటికీ కూడా మనం వీరి యొక్క స్వభావాన్ని, వారు జీవించేటువంటి విధానాన్ని మనందరం కూడా వారి నుండి నేర్చుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి పునీత్ అగస్టిన్ గారు ఈ త్రిత్వం గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు, ఇంకా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మహా మేధావి, వేదాంతి, దైవజ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి.
ఆ కాలంలోనే ప్రభుని గురించినటువంటి అనేక విషయాల్ని మరి కమెంటరీస్ రూపంలో చక్కగా రాసినటువంటి గొప్ప దైవశాస్త్ర పండితుడు. అటువంటి పునీతుడు అగస్టీన్ గారు ఈ త్రిత్వం గురించి పరిశోధన చేస్తున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ ఆ మర్మం ఆయనకు తెలియడం లేదు. అలా ఆలోచించుకుంటూ ఒకసారి సముద్రం ఒడ్డు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక చిన్నారి బాలుడు ఒక చిన్న గోతిని తవ్వి ఆ నీళ్ళను దోసులో తీసుకొచ్చి ఆ చిన్న బోధులో పోస్తూ ఉన్నాడు. అక్కడ తవ్వినటువంటి ప్రదేశంలో అగస్టీన్ గారికి నవ్వు వచ్చింది. ఆ పిల్లవాడిని అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ బాలుడు చెప్పాడు, ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటినంతటిని కూడా తీసుకొచ్చి ఇదిగా ఇక్కడ నేను తవ్వాను కదా, దాంట్లో పోయడానికి నేను సిద్ధపడ్డాను అని ఆ బాలుడు చెప్పాడు. అప్పుడు అగస్టీన్ గారు నవ్వి, ఇంత మహాసముద్రంలో ఉన్నటువంటి నీరుని ఇదిగో ఆ చిన్న బోధిలో నువ్వు తవ్వినటువంటి ఆ చిన్న గుంతలో నువ్వు ఎలా పోస్తావు, ఇది ఎలా సరిపోతుందని చెప్పి నవ్వాడంట. కాబట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకు, ఇంటికి వెళ్ళు అని ఆ బాలుడితో చెప్పినప్పుడు ఆ బాలుడు కూడా అన్నాడంట, ఇదిగో త్రిత్వం గురించినటువంటి ఈ పరమరహస్యాన్ని, అది పెద్ద పరమరహస్యం, అంతటి జ్ఞానాన్ని అంతటి పరమరహస్యాన్ని నీ చిన్న మెదడులో పెట్టుకోవడానికి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావు అని ఆ చిన్నారి బాలుడు పునీత్ అగస్టీన్ గారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అగస్టీన్ గారు గ్రహించాడు, ఆ బాలుడు ఎవరో కాదు, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. నేను నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని దేవుని గురించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మానవ మాత్రుడిగా ఇది సాధ్యమయ్యే పని కాదు అని ఆనాడు గ్రహించాడు ప్రియదేవుని బిడ్డలారా. మరి మనం కూడా మన అనుదిన జీవితంలో ఆ ప్రభుని యొక్క పరమరహస్యాల గురించి ఎక్కువగా మనం పరిశోధన చేసుకునే కంటే మన విశ్వాసాన్ని దేవుని పట్ల ప్రకటించడం ఉత్తమమైనటువంటి విషయం. దానికి మనం చేయవలసింది ఏంటంటే ఈ త్రిత్వైక సర్వేశ్వరునిలో మనం అనుదినము పునీత పౌలు గారు చెప్పినట్లుగా సంచరిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. మనందరం కూడా ఆయన బిడ్డలమే. అందుకని తల్లి శ్రీసభ ఈ గొప్ప సత్యాన్ని గ్రహించి ప్రతి ప్రార్థనలో ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు ఉండేలాగున ప్రతి ప్రార్థన కూడా పొందుపరచడం జరిగింది. మీరు ఏ ప్రార్థన తీసుకోండి, మనం ఇప్పుడు ఏదైనా త్రికాల జపం చెప్పాలి, దానికి ముందుగా మనం చెప్పేటువంటి ప్రార్థన ఏంటి? పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దివ్య బలి పూజను ప్రారంభించాలి, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక అని. అపోస్తల విశ్వాస సంగ్రహాన్ని మీరు ధ్యానం చేయండి. అక్కడ కూడా మనం చదివేదేంటి, మనం చెప్పేదేంటి, నేను సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏకైక పుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి జన్మించెను. ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తుల్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం, వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం, వారిలో మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇక మనం తీసుకునేటువంటి జ్ఞానస్నానం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, గురువు గారు జ్ఞానస్నానం ఇచ్చేటువంటి క్రమంలో చెప్తాడు, ఫలానా వ్యక్తి పేరు చెప్పి పిత పుత్ర పవిత్రాత్మ నామములో నేను నీకు జ్ఞానస్నానాన్ని ఇస్తూ ఉన్నాను అని. అదేవిధంగా పాప సంకీర్తనలో కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామంలో ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా పరిహరించబడినట్లుగా గురువుగారు తన ప్రార్థనలో వెల్లడి చేస్తూ ఉంటారు. ఇక జ్ఞాన వివాహంలో కూడా ఇదే మాటను గురువు పూజ్య గురువులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా కథోలిక సాంప్రదాయంలో కథోలిక ప్రార్థనలో త్రిత్వైక సర్వేశ్వరునికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆయన గౌరవిస్తూ ఆయనలో విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రతి ప్రార్థనను కూడా పొందుపరచడం జరిగింది. ప్రార్థన అనే కాదు, దివ్య సంస్కారాలన్నింటిలో కూడా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఇలా మనం మన అనుదిన జీవితంలో ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి తల్లి శ్రీసభ ఎంత ప్రాధాన్యతనిచ్చిందో మనం కూడా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రార్థన చేయాలి. తండ్రి దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం మన అనుదిన జీవితంలో కృతజ్ఞత తెలియచేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు. రెండవదిగా కుమారుడైనటువంటి క్రీస్తు, మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుకి మన కృతజ్ఞత తెలియచేయాలి. ఎందుకంటే తన రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించాడు. స్త్రీ సభకు దేవునికి బిడ్డగా క్రీస్తు ప్రభు మనందరినీ మార్చాడు. ఇక మూడవదిగా
పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఎందుకంటే స్త్రీ సభలో ఉన్నటువంటి జీవించేటువంటి వ్యక్తిగా, స్త్రీ సభలోని బిడ్డగా ప్రతినిత్యము కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞానస్నానము ద్వారా ఆయన ముద్రను మనందరం కూడా పొందుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులకి మన అనుదిన జీవితంలో ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం, ఎంతలా మనం కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మనం ఈ పండుగ ద్వారా తెలుసుకోవాలి. ఇందుకు మరి చక్కని ఉదాహరణ ఎవరో కాదు, పరిశుద్ధ మరీతల్లి. పరిశుద్ధ మరీతల్లి ఆ త్రిత్వవంతుడైనటువంటి దేవుణ్ణి గౌరవించింది, దేవునికి తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంది. కాబట్టి తన జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తుల్ని, ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి గొప్ప స్త్రీగా మనందరం కూడా చూడవచ్చు. పరిశుద్ధ మరియ తల్లికి లోకా సువార్తను మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో దేవుడు స్వయంగా తన దేవదూతను పంపిస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడు దేవదూతను పంపించి అతనితో, ఆ అతని ద్వారా మరితలతో చెప్పేటువంటి మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నాడు, ఏలిని వారు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, ప్రభువే నీతో ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు అని ఆ మరి తల్లికి దేవుని శుభవర్తమానం ఆనాడు గబ్రియేలు సన్మానస్ కూడా అందించడం జరిగింది. అంటే తండ్రి యొక్క అనుగ్రహాల్ని, తండ్రి యొక్క వర్తమానాన్ని డైరెక్ట్గా పొందుకున్నటువంటి పరిశుద్ధురాలు మరి తల్లి. ఇక రెండవదిగా దేవదలు చెప్పినటువంటి మాట, నువ్వు గనక సమ్మతించినట్లయితే పవిత్రాత్మ ప్రభావం వలన నీవు గర్భాన్ని ధరిస్తావు. నువ్వు సాధారణమైనటువంటి ఈ లోకంలో జీవించేటువంటి మనుషుల వల్ల కాదు, పురుషుల వల్ల కాదు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రభావం వలన నువ్వు గర్భాన్ని ధరిస్తావని ఆనాడు సన్మనస్కుడు చెప్పినప్పుడు మరి తల్లి అందుకు అంగీకరించింది. దాని ఫలితమే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ఆ మరి తల్లి జన్మనిచ్చింది. ఈ విధంగా త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఆ సర్వేశ్వరుణ్ణి పరిపూర్తిగా ఆయన యొక్క అనుగ్రహాలు పొందుకున్నటువంటి గొప్ప వనిత, గొప్ప స్త్రీ పరిశుద్ధ మరి తల్లి. మరి మనం కూడా ప్రభుకి మన అనుదిన జీవితంలో కృతజ్ఞత తెలియచేస్తూ ఎస్ లార్డ్, అవును ప్రభువా అని మనం ఎప్పుడైతే చెప్తామో మనం కూడా అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఈ పండుగ ద్వారా ప్రభు అనేటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించాలని, తల్లి మరియవలే మనందరిని కూడా వినయాత్ములు చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఇక రెండవదిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడు తండ్రి దేవుడు ఏకమై ఉన్నట్లుగా మనం కూడా ఐకమత్యంతో జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుత సమాజాన్ని చూసినట్లయితే ఐకమత్యం అనేది లేక కుటుంబాల్లో కలహాలు జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య కలహాలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య కలహాలు, అత్త కోడల మధ్య కలహాలు, ఆ ప్రాంతం ఈ ప్రాంత వాసులని కలహాలు, కులాల వారీగా కలహాలు, గొడవలు, ప్రాంతాల వారీగా గొడవలు, ఆ దేశానికి ఈ దేశానికి మధ్య గొడవలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, గొడవ పడడానికి ఏదో ఒక సాకును, ఏదో ఒక కారణాన్ని ప్రజలు ఎంచుకుంటూ ఉన్నారు. కానీ ప్రభునటువంటి యేసు క్రీస్తు ఆనాడు శిష్యులకు బోధించాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నేను ఏకమై ఉండునట్లుగా ఇదిగో ఈ శిష్యులు, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ శిష్యులు ఒకరిని ఒకరు ఐక్యమై ఉండునట్లుగా దీవింపుము తండ్రి అని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడవ అంశం ప్రియ దేవుని బిడ్డలారా, ఆ త్రిత్వవంతుడైనటువంటి దేవుడు ప్రేమ కలిగి ఉన్నారు. ఈనాడు సువిశేషం అదే మనం చదువుతున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడో ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం యోహాను సువార్త, పునీత యోహాను గారు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. దేవుడు ప్రేమ స్వరూపుడు, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎలాగైతే లోకాన్ని ప్రేమించాడో, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభు, ప్రభు అనేటువంటి యావే దేవుడు, ముగ్గురు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉన్నారో ఒకరి పట్ల ఒకరు, మనం కూడా ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషాన్ని కాదు మనం మన అనుదిన జీవితంలో మన తోటి వారికి ఇవ్వాల్సింది, ప్రేమను మనం ఇవ్వాలని
ప్రభునటువంటి దేవుడు ఈనాటి వాక్యం ద్వారా మనకి తేటతెల్లం చేస్తున్నాడు. కాబట్టి ఈ మూడు అంశాలని మనం మన యొక్క మనసులో దాచుకుందాం, మననం చేద్దాం, వాటిని పాటించడానికి కావలసినటువంటి శక్తిని, దైవ జ్ఞానాన్ని, భక్తిని మనందరికీ ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలు వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వరుని శ్వసించుచున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును శ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను, పోన్స్ పిలాతును అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర ఉత్థానము విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం, హృదయ పూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం, ప్రత్యేక దేవునికి తనో మనసు అంకితం, ప్రత్యేక దేవునికి తనో మనసు అంకితం, హృదయ పూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము, వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని నిన్ను ప్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుతాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ స్తుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమయ్యున్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురయ్యున్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఆ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించుచున్నప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును మేమందరము ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము ఉప్పొంగుచు ఏక కంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేం చేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా చేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పూల ఆంధని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగుదమును నమిగుతూ చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయచూపి దేవుని కన్ని తెల్లయ్యగు మరియమ్మ మాతతోను, పునిదపుస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అతడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు యేసువ, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబ సభ్యులందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికి నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. యావి దేవుడు ఆనాడి చెన్మన్న భోజ్యముగా, యావి కుమారుడు ఈనాడి చెంతననే భోజ్యముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలు, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుతలో. యావి దేవుడు ఆనాడి చెన్మన్న భోజ్యముగా, యావి కుమారుడు ఈనాడి చెంతననే భోజ్యముగా. ఐక్యమునంత ఆయన ఎందు దివ్య భోజ్యములు, సఖ్యత సును సాక్షులు చేయును ఆయన సన్నిధిలో. యావి దేవుడు ఆనాడి చెన్మన్న భోజ్యముగా, యావి కుమారుడు ఈనాడి చెంతననే భోజ్యముగా. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఈరోజు మనందరం కూడా పునీత్ అంతోని వారి నవదిన ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ పునీతుని యొక్క వేడుదల ద్వారా మన కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యములు దయగల దేవుడు మనకు ప్రసాదించాలని, పోయిన వస్తువులు తిరిగి ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి పునీత్ అంతోని వారి ప్రార్థన వేడుదల ద్వారా దేవదేవునికి మనందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షించేటువంటి వారందరూ కూడా దయచేసి పునీత్ అంతోని వారి ప్రార్థనను నాతో పాటు జపించవలసిందిగా మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మొదటి రోజు నవదిన ప్రార్థనను అందరం కూడా భక్తి ప్రపత్తులతో జపించుకుందాం. పునీత్ అంతోని వారి ప్రార్థన. పునీత్ అంతోని వారా,
పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనలను కరుణతో ఆలకించండి అద్భుత శక్తి ద్వారా మీరందరికో మేలు చేశారు మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది ఒక నిమిషం పడు కండ్లు మూసుకుని మీ వ్యక్తిగత అవసరతలను విన్నపములను సమస్యలను బాధలను పునీతంతోని వారి ప్రార్థన వేడుదల ద్వారా ఆ దేవాతి దేవునికి సమర్పించుకోనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రీశిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. అందరం చెప్పుకుందాం, మీ వలే పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి ప్రతి దినము దైవ సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరతము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్. మీరు అతని పుత్రుల గురించే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదం మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిద్వైక సర్వేశ్వరుడవును అయిన నీకు గౌరవము మహిమ ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. మన కుమారు ఈ దివ్య బలి పూజను వీక్షించే ప్రతి ఒక్కరికి పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నిను వెంబడింతుము మరియా, నీ నీడ నిల్లుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా.